ಹೇಯ್ ಪಟ್ಕೊಂಡ್ರ ಮಳ್ಳಿ. మీ నాన్న చంపేశారా? పదరా వెళ్దాం. ఇటువైపు కదా వచ్చింది. కొంచెం ట్రై చేసి ఉంటే వాళ్ళని కూడా వేసేసి ఉండవు. మిస్ అయ్యాంరా. రేయ్, మనం చంపాల్సిన వాడిని చంపేశాం కదా, పదండ్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సార్, ఎందుకు రమ్మన్నారు సార్ మమ్మల్ని? చెప్తాను. మీ అన్నయ్య మర్డర్ కేసు విషయంలో ఇద్దరు సరెండర్ అయ్యారు సార్. కోర్టులోనా స్టేషన్లోనా? ఇక్కడే. వాళ్ళని ఒకసారి నేను చూడొచ్చా? చూడొచ్చు, కానీ దానికంటే ముందు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పండి సార్. మీ అన్న షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అని చాలా బాగా సంపాదించాడు. ఈ మర్డర్ జరగటానికి కారణం వృత్తిపరమైన పోటీని. సార్, మా అన్నయ్య చాలా మంచివాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. ఆయన చిన్నపిల్లలు లాంటివాడు, కానీ ఆయన బిజినెస్ పార్ట్నర్సే సర్లేరు సార్. అన్నీ వాళ్లే చూసుకుంటారని నమ్మకంతో దిగాడు, కానీ వాళ్లే నమ్మక ద్రోహం చేశారు. డోంట్ వరీ, నాకంతా తెలుసు. రిలాక్స్. ఈ మర్డర్ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. రండి చూద్దాం. లేవండ్రా. ఇంతకుముందు వీళ్ళని ఎప్పుడైనా చూసారా? లేదు సార్, ఇంతకుముందు నేను వీళ్ళు ఎప్పుడూ చూడలేదు. మీరు చూసే అవకాశం లేదని నాకు తెలుసు. సార్, వాళ్ళ దగ్గర అక్కయ్య, అక్కయ్య పిల్లలు ఏమయ్యారో కనుక్కున్నారా? ఏ కానిస్టేబుల్. సార్, వాళ్ళు ఇక్కడ తీసుకురా. రే రండ్రా, పదండి పదండి. రే, దామోదరాన్ని చంపారు కదా, ఆయన వైఫ్ని పిల్లల్ని ఏం చేశారా? అడవిలో తరుము ఉంటే వెళ్ళాను, తప్పించి పారిపోయారు సార్. నిజం చెప్పండి రా. నిజమే చెప్తున్నానండి. ఏయ్ తీసుకెళ్ళవా. పదండి పదండి సార్. నెట్టకండి సార్. మా స్టైల్లో కూడా విచారించాం, ఇదే సమాధానం చెప్తున్నారు. డోంట్ వరీ,
వాళ్ళు ఎక్కడున్నా కనిపెట్టి మీకు నేను ఫోన్ చేసి చెప్తాను. సార్, వీళ్ళని చూస్తుంటే హంతకుల్లాగా అనిపించడం లేదే? ఎలా అనిపిస్తుంది? కిరాయి హంతకులు వీళ్ళు. సార్, మీరెలాగైనా హంతకుల్ని పట్టుకున్నారంటే మాకు సంతోషంగానే ఉంటుంది, మనశ్శాంతిగానే ఉంటుంది. ప్లీజ్ సార్,